వెల్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు మీకు ఫుల్ మూత్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి, దాన్ని ఎప్పుడెప్పుడు చేసుకోవాలి, ఎలాంటి సిచ్యువేషన్స్లో డాక్టర్స్ ట్రీట్మెంట్ని అడ్వైస్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం. ఫుల్ మూత్ రీహాబిలిటేషన్ అంటే ఏంటి, మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ పేషెంట్కి పళ్ళు పైన పళ్ళు అనేవి అరిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఇలా అరిగిపోయి పైన పళ్ళు అరిగిపోయి ఉన్న వాటికి మనం ఇలా మొత్తం అన్ని పళ్ళకి కలిపి క్యాప్స్ ఇచ్చాం. ఇలా క్యాప్స్ ఇవ్వటం వల్ల తన స్మైల్ కానీ తన అపీరెన్స్ కానీ మొత్తం మారిపోయింది అన్నమాట. సో మీరు ఇలా ఒకవేళ మీకు కానీ ఎవరికైనా ఇలా పళ్ళు అరిగిపోయి వాటి వల్ల బాధలు పడుతుంటే మీరు ఇలా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది చేయించుకొని మీరు మీ స్మైల్ని మీ కాన్ఫిడెన్స్ని మీరు మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్న పేషెంట్కి పళ్ళు అన్నీ కుచ్చిపోయి ఉన్నాయి. వీటికి ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఏంటి అని మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనేది అడ్వైస్ చేసాం అన్నమాట. ఇక్కడ ఇతనికి ఉన్న కేరియస్ టూత్ అన్నీ మనం ట్రీట్మెంట్ చేసి అవసరమైన వాటికి రూట్ కెనాల్స్ చేసి తర్వాత మనం క్యాప్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీనివల్ల అతనికి పెయిన్ కానీ ఏమీ ఉండదు అండ్ తర్వాత ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. ఒకవేళ ఇతను కనుక ట్రీట్మెంట్ చేయించుకోకుండా ఇలానే ఉంటే అతని పళ్ళు అతని చిగుర్లు తర్వాత లోపల ఉన్న ఎముక కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో మనం వెంటనే ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేయడం జరిగింది. సో ఇతను కూడా వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది చేయించుకొని ఇలా క్యాప్స్ అనేది తీసుకున్నాం. కొంతమంది మాకు పళ్ళు కొంచెం కలర్ బాగాలేదు, డార్క్గా ఉన్నాయి, ఎల్లోగా ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి, కొంతమందికి ఫ్లోరోసిస్ అని ఉంటుంది, వాళ్ళు అలాంటి వాళ్ళందరూ కూడా ఈ ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవచ్చు. ఇందులో మీకు ఏం జరుగుతుంది అంటే ఇలా బ్రౌన్ కలర్లో ఉన్న పళ్ళు వాటికి తర్వాత ఏవైనా పుచ్చులు అలాంటివి ఏమైనా ఉంటే వాటికి ట్రీట్మెంట్ చేసేసి వాటిపైన మీకు ఇలా క్యాప్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అన్ని కేసెస్లో క్యాప్స్ అనే కాదు, వెనీర్స్ అని ఉంటాయి అన్నమాట. వెనీర్స్ అంటే మీకు ఏ పార్ట్ అయితే బయటికి కనిపిస్తుందో నమ్మినప్పుడు దాని వరకే మనం కవర్ చేయటం అన్నమాట పళ్ళని. అలా వెనీర్స్ కూడా మీరు తీసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీరు ఇతను కూడా పళ్ళు అన్నీ అరిగిపోయి ఉన్నాయి. ఇతను ఇలా అరిగిపోవటం వల్ల ఇతను చాలా ఇబ్బంది పడుతున్నాడు. తినడానికి కానీ ఏదైనా కూల్ డ్రింక్ అలాంటివి తాగటానికి కానీ చల్లటివి కానీ వేడివి కానీ ఏదైనా తీసుకున్నప్పుడు ఇతనికి బాగా సెన్సిటివిటీ అనేది ఉంది. దాంతో బాధపడటం వల్ల అతను మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ని అడ్వైస్ చేశాం. ఇలా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ చేసిన తర్వాత అతను హాయిగా తినగలుగుతున్నాడు, అన్ని తాగగలుగుతున్నాడు అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే క్లియర్గా అర్థమవుతుంది ఇతని స్మైల్ ఇంతకుముందు ఎలా ఉంది, మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఎలా ఉంది. ఇతను లోపల ఉన్న పళ్ళన్నీ బాగా డ్యామేజ్ అయిపోయి ఉన్నాయి. ఇతనికి కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ని అడ్వైస్ చేశాం. అలా అడ్వైస్ చేయడం వల్ల అతను వెంటనే ట్రీట్మెంట్ చేయించుకున్నారు. ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత అతని స్మైల్ కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. తర్వాత మాకు అసలు పళ్ళు లేవు, పైన దవడలో కానీ కింద దవడలో కానీ పళ్ళు లేవు అని అనుకున్నప్పుడు మీరు ఫుల్ మౌత్ ఇంప్లాంట్స్ అనేది ఉంటుందన్నమాట. దీన్ని కూడా మనం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అని అంటాము. పైన దవడలో కింద దవడలో మనకి ఎన్ని ఇంప్లాంట్స్ అయితే అవసరం అవుతాయో అన్ని ఇంప్లాంట్స్ అనేవి వేసుకొని వాటిపైన మనం పళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. దీని ద్వారా మీరు నార్మల్గా ఎలా అయితే పళ్ళు ఉన్నప్పుడు ఎలా అయితే తినగలుగుతారో అలానే తినగలుగుతారు, మాట్లాడగలుగుతారు, మీ అపీరెన్స్ కానీ మీ స్మైల్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో ఇలా మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు అడ్వైస్ చేయండి, ఇలా ట్రీట్మెంట్ అనేది ఉంది, దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు బాగుంటుంది అనేది. ఇలా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ని అందరూ చేయించుకోవచ్చు, ఎలాంటి ఏజ్లో అయినా చేయించుకోవచ్చు. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నా మనకి చూసి మీకు ఎలాంటి ట్రీట్మెంట్ అయితే అవసరమో అలాంటి ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఇలా పడిన సమస్యలతో బాధపడుతుంటే పార్థ డెంటల్ విజిట్ చేయండి.